నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమేకా గ్రోస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్. ఈరోజు ఏంటంటే, అనేక మంది రైతులకున్న సందేహం అనేది మేము ఈ వీడియోలో చూపించబోతున్నాము. నార్మల్గా గత కొన్ని వీడియోలో మేము ఆల్రెడీ చెప్పినట్లు, తైవాన్ పంపులు ఏంటంటే ఫోర్ స్ట్రోక్ అనేది తీసుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్లు ఒరిజినల్ హోండా స్ప్రేయర్ మాత్రమే తీసుకోండి అని చెప్పి నేను రికమెండ్ చేయడం అయితే జరిగింది. అలాగే కొంతమంది రైతులు ఏంటంటే మార్కెట్లో ఫోర్ స్ట్రోక్ పంపులు హోండా ఒరిజినల్ అనుకుని తీసుకుని మోసపోయిన సందర్భాలు కూడా అనేకమైతే మనం చూస్తూనే ఉంటాం. మాకు కూడా కాల్స్ చేస్తూ ఉంటారు, మాకు తెలియక ఇట్లాగా ఫోర్ స్ట్రోక్ అని ఒరిజినల్ హోండా అనుకుని నార్మల్ తీసుకున్నామండి, ప్రజెంట్ చెడిపోయినాయి అని చెప్పేసి. సో ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో ఫోర్ స్ట్రోక్ హోండా ఒరిజినల్ స్ప్రే అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాము. సో దీంట్లో ఏమీ లేదండి, జస్ట్ ఒకే ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం అనేది ఒకే ఒకటి ఉంటుంది. దీన్ని కనుక్కోవాలి అనుకుంటే నార్మల్గా మీకు ఇదేమో ఇదంతా ఏంటంటే తైవాన్ స్ప్రేయర్ అనమాట, మనకి తైవాన్ స్ప్రేయర్. సో మీకు ఈ స్టిక్కర్ కానీ లేకపోతే దీనిపైన హోండా కానీ నార్మల్గా చైనా కంపెనీస్లో కూడా కొంతమంది ఇస్తారు. సో దీన్ని ఎప్పుడు మీరు ఎప్పుడు గమనించొద్దు. సో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఇది ఛాంబర్ అంటారు, ఇదిగోండి ఇక్కడ ఇది ఛాంబర్ అంటారు. రీకాయల తాడు సెట్ వెనకాల ఉన్న ఛాంబర్ అంటారు. ఈ ఛాంబర్ వెనకాల హోండా అని చెప్పేసి మనకి క్లియర్గా ఏమవుతుందంటే హోండా అని చెప్పేసి స్టిక్కర్ కూడా కాకుండా మనకి ముద్రించి వస్తుందన్నమాట. ఈ తాడు సెట్ వెనకాల ఉండే ఛాంబర్ని మనం క్లారిటీగా చూసుకోవాలి. అక్కడ కానీ కార్వింగ్ అయ్యి హోండా అని రాసుంటే అది ఖచ్చితంగా ఒరిజినల్ ఇంజిన్ అని మాత్రం మీరు గ్యారంటీగా నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఒరిజినల్ అని లేకపోతే మాత్రం అక్కడ హోండా అని మనకి ముద్రించి లేకపోతే డూప్లికేట్ అని కన్ఫామ్ చేసేసుకోండి. సో ఇంకొక సందేహం ఏంటంటే రైతుల్లో, ఈ హోండా స్ప్రేయర్ ఒకవేళ ఒరిజినల్ అయినా కానీ డిఫరెంట్ కంపెనీస్ అనేది మార్కెట్లో ఉంటే దాని గురించి కూడా అడుగుతున్నారు. సో ఎప్పుడైనా గమనించండి, హోండా ఏంటంటే హోండా స్ప్రేయర్లు లేకపోతే హోండా ఇంజిన్ మొదలు అనేది అనేక మంది డిస్ట్రిబ్యూటర్స్ అనేది మనకి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే అనేక మంది డీలర్షిప్ ఉంటుంది వాళ్ళు తెప్పించుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైనా కానీ వాళ్ళ యొక్క ఓన్ బ్రాండ్స్ అనేది కామన్గా వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ స్ప్రేయర్కి వచ్చేసి ఫార్మాక్ అని ఉంది. సో వీళ్ళ ఫార్మాక్ అనేది ఫార్మాక్ ఆలగడ్డ వల్ది. సో వీళ్ళకి వీళ్ళనే ఫార్మాక్ అనేది తీసుకున్నారు. కొంతమంది ఎలిఫెంట్ అనే బ్రాండ్ వేసుకుంటారు, కొంతమంది బీబీఎస్ అని వేసుకుంటారు, కొంతమంది రేఖా స్ప్రేయర్ అని వేసుకుంటారు. సో దీన్ని ఎప్పుడు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఏంటంటే రకరకాల కంపెనీస్ రకరకాల బ్రాండ్స్ అనేది ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క కంపెనీ పేర్లు వేసుకోవడం సహజమే మార్కెట్లో. అది మాత్రం మీరు ఎప్పుడు అసలు పట్టించుకోవద్దు. మీరు ఎప్పుడైనా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒరిజినల్ హోండా చెప్పినప్పుడు వాళ్ళ కంపెనీ గురించి అడగండి. ఫర్ సపోజ్ ఫార్మాక్ అని చెప్పాడు అనుకోండి, ఫార్మాక్ ఫోర్ స్ట్రోక్ ఓకే బాగానే ఉంది, ఒరిజినల్ కాదా లేదా అని తెలుసుకోవాలనుకోండి, మాత్రం వెంటనే ఆ ఛాంబర్ సెట్ చూసేసేయండి. ఆ ఛాంబర్ సెట్ చూసి మీరు హోండా స్ప్రేయర్ అని కన్ఫర్మ్, ఆ ఛాంబర్ సెట్ మీద హోండా అని ముద్రించి ఉంటే కంపెనీ నుంచి కార్వింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నిర్మోహమాటంగా హోండా స్ప్రేయర్ ఒరిజినల్ అని చెప్పేసి మీరు తీసేసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మూలాన అనేక మంది రైతులు తెలియక మోసపోతూ ఉంటారు. సో ఈసారి మీలో ఎవరైనా ఈ ఒరిజినల్ హోండా స్ప్రే తీసుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు మీ డబ్బుల్ని మంచి వాల్యూకి మంచి బ్రాండ్ తీసుకుంటారని మాత్రం ఆశిస్తున్నాము. మీ డబ్బులు అలాగే వేస్ట్ చేసుకోకుండా మోసపోరని చెప్పి మేము ఆశిస్తున్నాము. సో ఇదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.